డాడీ. ఏమ్మా, క్యాష్ ఏమన్నా కావాలా? నేను లండన్ వెళ్దాం అనుకుంటున్నాను. లండనా? హైయర్ స్టడీస్ కోసం. మొన్న అడిగితే ఇక్కడే ఉంటాను. నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్తున్నారు వాళ్ళతో పాటు. ఏంటి సడన్ గా ఇంత బాంబేశావు? నేను నీకోసం మ్యాచెస్ చూస్తున్నాను, చాలా సంబంధాలు కూడా వస్తున్నాయి. ప్లీజ్ డాడీ. సరే అమ్మా, నీ ఇష్టం. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. రే వేణు, ఇదిగో నువ్వు వెళ్ళి డబ్బు. ఉండంకుల్లాడు, మూటి బాగాలేదు. ఏంట్రా, ఏం జరిగింది? చెప్పాను కదా, అటు మూటి బాగాలేదనే. ఆ విషయం వాడు కదా చెప్పాల్సింది. వాచి పోయింది. ఉడితే వాచిపోదా? రై, నీ మూటి బాగుపడగానే నువ్వు వెళ్ళి ఆ పిల్లకి డబ్బు ఇచ్చిరా. ఏ పిల్ల? రాత్రి ఓ పిల్ల వచ్చింది లేవా? అంటే రాత్రులు మీరు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? కొట్టా, రాత్రి బార్లో కట్టాలని డబ్బులు లేకపోతే ఈడ ఆ పిల్లకి ఫోన్ చేశాడు, ఆ పిల్ల వచ్చి డబ్బులు కట్టింది. నువ్వు నాన్న? నేను రాత్రి శృతికి ఫోన్ చేశాను కదా. అవునరా? తను వచ్చి డబ్బులు కూడా కట్టింది కదా. అవునరా? గుర్తొచ్చింది అన్న, దొరికింది. దొరికింది. శృతి ఉందా? అమ్మగారు స్నానం చేస్తున్నారు. శృతి, శృతి. వేణు, ఏంటి ఇక్కడ? అది నేను ఒక వాచ్ ఇచ్చానే, ఆ వాచ్ ఇవ్వవా కొంచెం? వాచ్? వన్ సెకండ్. అరే శృతి, దొరికింది. థ్యాంక్ యూ శృతి. వేణు, ఆ వాచ్ గిఫ్ట్ ఇచ్చానన్నా, మళ్ళీ తీసేసుకుంటావేంటి? వేణు, సారీ, ఇక వాచ్ అంత ఇంపార్టెంటా? ఎస్, ఇట్స్ మై లైఫ్. నా గుండె చప్పుడు, చిన్నప్పుడు అను నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. అను? ఏయ్, నాకు ఎందుకు చెప్పలేదు? ఎక్కడ ఉంటుంది అమ్మాయి? తెలీదు, కానీ నేను మాత్రం తన గురించి 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. హలో, అను కనిపించకపోతే దేవుడికి దండం పెట్టాక వరం ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఇష్టం. ఏంటమ్మా అంత సిన్సియర్ గా ప్రార్థిస్తున్నావు? రేపేమన్నా పరీక్ష? లేదు డాడీ, అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష? ఏంటది అది? చంటి అను కలుస్తారో లేదో అని ఎంత టెన్షన్ పడుతున్నాను. ఎందుకు కలవరు? ఏమైనా ప్రాబ్లమా? అను చంటి విడిపోయేలా ఉన్నారు డాడీ. ఓ, అదేనా? నా దగ్గర తీసుకురా, అర్థం చేసుకునే ప్రయత్నిస్తాను. వాళ్ళు రాలేరు డాడీ. ఏంటి పాపం, హ్యాండిక్యాప్డా? కాదు, వాళ్ళు మనసంతా నువ్వే సీరియల్ లో పాత్రలు. సీరియల్ లో పాత్రలకు ఇంత సిన్సియర్ పూజలా? నీకు పైత్యం బాగా ముదిరింది, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. స్వామి, ఈ కేసుని తీసుకొచ్చి నీ కోర్టులో వేస్తున్నాను. నువ్వే ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలి స్వామి. అమ్మాయి గారు, మీకు ఫోన్ అండి. హలో. హాయ్ రేణు, శృతి. నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావా? అవును. తొందరగా బయలుదేరు ప్లీజ్. ఎక్కడికి? అరే, నీకు ముందే చెప్పానుగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే, నువ్వు ఈటీవీ ఫంక్షన్ కి రావాలి, తొందరగా, ఫాస్ట్. ఓ గాడ్, బట్ శృతి, ఐ కాంట్. లేదు, నేను ఇంకేం విన్ను, నువ్వు రావాలి అంతే. నేను ఫారెన్ వెళ్తున్నాను, నేను రాలేను. నువ్వు వస్తున్నావు నా కోసం అంతే. స్నేహం గాని ప్రేమ గాని సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అందులో అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది ఎంతో అంత బాధ్యత ఉంటుంది. అమ్మాయి బాధ్యత ఎంత, అబ్బాయి బాధ్యత ఎంత అనేది ఈరోజు మన చర్చనీయాంశం. సో లెట్ అస్ స్టార్ట్ ద షో. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీ మీద పిహెచ్డి చేస్తాను సార్. వెరీ గుడ్. నా పేరు హాయ్ రేణు. హాయ్, థాంక్స్ ఫర్ కమింగ్. అప్పుడే ఈ వయసు ఏంటి లేటింది? సారీ. నా పేరు ఫణి అండి. ఏం చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను సార్. నాకు ఈ ఆడపిల్లతోటి ఫ్రెండ్షిప్ అన్న లవ్ అన్న చెడ్డ చిరాకు. థాంక్స్, ఐ జస్ట్ కమ్ ప్లీజ్. నా పేరు శ్వేత సార్. లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఉన్నా, పబ్లిక్ అయిన చెప్పాం కదా సార్. సార్, ఈ
స్నేహం ప్రేమ అనేవి ఆడవాళ్ళు కొట్టి మాటలు సార్. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళందరిని ఎవరో ఒకళ్ళు పొగడమే. అలా పొగిడించుకోవడం కోసమే కాలేజీలో మాకు లుక్స్ స్మైల్స్ విసురుతారు. దాన్ని మేమేమో ఫ్రెండ్షిప్ అనో లవ్ అనో అర్థం చేసేసుకుంటాం. తీరా కాలేజ్ అయిపోయాక వాళ్ళు అమెరికన్ గ్రీన్ కార్డు వాడిని చూసుకుని ఈ రేషన్ కార్డు కానీ వదిలేస్తారు. అమ్మాయిలంతా వాళ్ళ కాలక్షేపం కోసమే ఫీలింగ్స్ అనేది కాస్మెటిక్స్ లో వాడుకుంటున్నారు. అవునండి, అవన్నీ తప్పుడు మాటలు సార్. స్నేహమైనా ప్రేమైనా ఏది ఆడవాళ్ళ కాలక్షేపం కాదు సార్. ఈ మగవాళ్ళు టైం పాస్ కోసం చేస్తుంటారు అలాంటి పనులు. పాపం అమాయకమైన ఆడవాళ్ళు చిన్న సెక్యూరిటీ ఇస్తే చాలు సార్, ఐ లవ్ యు అన్న మగాడి వెనకాల 7 సముద్రాలైనా దాటి వెళ్ళిపోతారు. అబద్ధం, బైక్ లేకుండా బీచ్ కూడా రారు. వీళ్ళు 7 సముద్రాలు దాటేస్తారా? మాట్లాడే గానీ పోట్లాడు కదయ్యా, నువ్వు కూర్చో. సార్ పెద్దవాళ్ళు ఏం చెప్పారు సార్? మీ పెద్దవాళ్ళు ఏం చెప్పారు నాకేం తెలుసు. అది కాదు సార్, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆడది అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద తిరిగిన రోజే మనకు స్వతంత్రం అన్నారు. ఈ రోజుల్లో అది జరిగే పనినా? అసలు ఆడపిల్లలు అర్ధరాత్రి ఎందుకు తిరగాలి సార్? ఏం పని పాడలేదా? ఎవరు తిరగమన్నారు? మగాడు తెచ్చి పెడుతుంటే ఇంట్లో తిని కూర్చోవచ్చుగా. చూడబాయ్, నువ్వు జనాల్లో కూర్చుని సెటర్లు వేయడం కాదు, ఏం మాట్లాడదలుచుకున్నావో వేదిక పైకి వచ్చి మాట్లాడు. అక్కడికైతే నేను రాదు సార్. సార్ లవ్ ఫ్రెండ్షిప్పే కాదు సార్, లైఫ్ లో చాలా విషయాలు ఫెయిల్ అవడానికి కారణం ఈ ఆడవాళ్ళు సార్. ఎందుకంటే ఈ ఆడమొగ ఇద్దరులోనూ ఈ ఆడవాళ్ళు కొంచెం కన్ఫ్యూజింగ్ గాను సెన్సిటివ్ గాను కొంచెం షార్ట్ టెంపర్ గాను ఉంటారు సార్. వీళ్ళని ప్రేమించడం చాలా రిస్క్ అండి బాబు. సార్ ఆడపిల్లలు వెంటపడి తిరిగేవాడికి ఆఖరి మిగిలే దేవదాసుల కుక్క పిల్లలు వెంటేసి తిరగడమే సార్. చూడమ్మా, నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పు. మైక్ దొరికిందని పొలిటీషియన్స్ లా మాట్లాడతారేంటి సరే మగాళ్ళు? నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అసలు ఆడదాని మనసు గురించి వీళ్ళకేం తెలుసు? ఆడది మగాడికి మనసిస్తే జీవితాంతా అతని గురించి ఆలోచిస్తుంది. కానీ మీ మగాళ్ళు అలా కాదు. 10 రోజులు ఒక ఆడపిల్లతో కలిసి ఉంటే జస్ట్ యాక్సెసిబిలిటీ చాలు మీకు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూనే ఉంటారు మీరు. మగాళ్ళ ప్రేమ మనసులోంచి మొదలవ్వదు. బస్ స్టాప్ల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, పక్క పక్క ఇళ్లలోంచి మొదలవుతుంది. ఏం తెలుసు మీకు ఆడదాని గురించి? ఆడదాని ప్రేమ మనసులోంచి మొదలవుతుంది. మగాడు కూడా మనసిస్తాడు, కానీ లాభం లేదనుకుంటే తిరిగి తీసుకుంటాడు. అలా ఎన్నిసార్లైనా చేయగలడు. అదే ఆడది. ఎవరికైనా మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురు చూస్తుంది. కానీ మీరు అలా ఎదురు చూస్తారా? వాళ్ళకున్న సహనం మీకుందా? వాళ్ళకున్న నమ్మకం మీకుందా? వాళ్ళకున్న ఆరాధన మీకుందా? స్టేజ్ మీద అలా మాట్లాడేశారేంటి? బహుశా మీ మనసుని ఎవరో గాయం చేస్తుంటారు. మీరు కూడా లవ్ లో ఫీలా నాలాగా? అదేంటి అలా అన్నారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పారుగా. అప్పుడు నాకు అలా అనిపించింది, కానీ అతను నన్ను ప్రేమించట్లేదు. నాకు ఇచ్చిన గిఫ్ట్ తిరిగి తీసేసుకున్నాడు. తనకి తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చిందంట. ఆమె ఎక్కడుందో తెలియదు, కానీ ఇప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ. అయినా ఒకరు పోగొట్టుకుంటేనే ఇంకొకరికి దక్కేది. ఇక్కడ అందరూ 1-way ట్రాఫిక్ లో మాట్లాడుతున్నారు సార్. అసలు లవ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దాంట్లో ఆడ మగ్గ ఇద్దరి పాత్ర సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతి తీసుకోండి. నా చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో నేను ఒక 8 ఏళ్ల అమ్మాయితో క్లోజ్ గా ఉండేవాడిని. ఆ తర్వాత మేమిద్దరం విడిపోయాం, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె జ్ఞాపకాలు నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు సార్. నాతో పాటే ఆ స్నేహం పెరిగి ప్రేమగా మారింది. నాకు కాస్త కంగారుగా ఉంది. ఏడు బాబు మళ్ళీ చెప్పు, స్నేహమా ప్రేమా? నీ వయసు 10 ఏళ్ళ, అమ్మాయి వయసు 8 ఏళ్ళ. అసలు స్నేహం ప్రేమ లాంటి మాటలే తెలియని వయసు కదా అది. అప్పుడు స్నేహం పుట్టడం ఏమిటి, అది పెరిగి ప్రేమగా మారడం ఏమిటి? అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు? చూపు చూపు కలవాలి, చెయ్యి చెయ్యి కలవాలి, ఫస్ట్ టచ్ కావాలి. పార్కులో మీటింగులు, వెయిటింగులు, గ్రీటింగులు, ఫైటింగులు, రుసరుసలు, దొంగ చూపులు, ఓరసైగలు, గుసగుసలు, గుసాయింపులు, ఎంత లిస్ట్ ఉంది కదా లవ్ స్టోరీలో. ఇన్ని చాప్టర్లలో ఒక్క పేజీ కూడా చదవకుండా నువ్వు ఓ చిన్న ఊహను కొట్టుకుని ప్రేమించానంటే ఎలాగయ్యా?
నిజమేనండి. ఏమిటయ్యా నిజం? ఊహ నిజమా? అసలు నీ ఊహ ఎప్పుడైనా నిజం అవుతుందని గ్యారంటీ ఉందా? ఉందండి. ఎలా? మా దేవుడి మీద నమ్మకంతో. మీ దేవుడా? ఎవరయ్యా అతను? మా ఆంజనేయ స్వామి అండి. భలే దేవుడిని ఎంచుకున్నావయ్యా. జన్మలో అడగాలైనా తగలన ఆంజనేయుని తీసుకొచ్చి నీ ప్రేమకు సాక్షిగా పెట్టుకున్నావు. ఆయనే కదండి సీతారామల్ని కలిపింది. సరే ఓకే ఓకే, మళ్ళీ మిమ్మల్ని కలపడానికి మీ ఆంజనేయ స్వామి ఆ అమ్మాయిని చూపించాడు అనుకో. వెళ్ళి అమ్మాయితో ఏం మాట్లాడతావయ్యా? అప్పుడు నాకు ఏ మాటలు రావండి? అప్పుడు రావయ్యా, అనుకోవడానికే ఇప్పుడు వచ్చు కదా. ఏం మాట్లాడతావు చెప్పు. పర్లేదులే చెప్పవయ్యా, సిగ్గుపడికి ఏం మాట్లాడతావు? నీ చిన్ననాటి జ్ఞాపకాల గురించా, నువ్వు ప్రేమ అనుకుంటున్నావు దాని గురించా ఏం మాట్లాడతావు చెప్పు. చెప్పవయ్యా, నీ చిన్ననాటి స్నేహితురాలు ఎదురైతే ఆమెతో ఏం మాట్లాడతావు చెప్పమ్మా. చెప్పు చెప్పు. చెప్పనండి. ఏం చెప్పవు? నేను ఎవరో చెప్పనండి. మీరే కదండి అన్నారు ప్రేమ అంటే దొంగ చూపులు, ఫస్ట్ టచ్లు, గుసగుసలు, రుసరుసులు అని. అవన్నీ చేస్తాను, నాది ఊహ అన్నారు కదండి. నా ఊహని నిజం చేస్తాను. నేనెవరూ తెలియకుండా అమ్మాయి చుట్టూరా తిరుగుతాను, తన మనసులో ఉన్నది తెలుసుకుంటాను. అమ్మ దొంగ. ఆ చిన్ననాటి స్నేహితుడిని ప్రేమికుడిగా మార్తాను, నా చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమికురాలుగా మార్చుకుంటాను. బాగుంది వేణు, నీ ఆశలు ఆలోచనలు వింటుంటే వేణుగానో వినంత తీగ ఉంది. నీ చిన్నప్పటి జ్ఞాపకాల్లో అలాంటి ఒక తీయని జ్ఞాపకం ఉంటే మా అందరి కోసం చెప్పు.